నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. సమాజంలో గౌరవప్రదంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఎస్ఐ శివశంకర్రావు సూచించారు. సైదాపురం మండలం పోలీస్ స్టేషన్ ఆవరణంలో సస్పెక్ట్ రౌడీ షీటర్లకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుసో తెలియకు చిన్న చిన్న చోరీలకు పాల్పడి ఉంటారని, వాటిని సరిదిద్దుకొని సత్ప్రవర్తనతో గౌరవంగా మెలకాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శివశంకర్రావు మీడియాతో మాట్లాడుతూ, 48 మంది సస్పెక్ట్ రౌడీ షీటర్లకు గాను 28 మంది అవగాహన సమావేశానికి వచ్చారని, మిగతా కొందరు రోజువారీ కూలీల రీత్యా దూరంగా ఉండి రాలేకపోయారని, వారిపై నిఘా పెట్టేందుకు బాధ్యతలు చేపట్టిన 10 రోజులలో వారందరినీ సమావేశపరిచి గట్టి హెచ్చరిక వార్నింగ్లు ఇచ్చామని చెప్పారు. సత్ప్రవర్తన కలిగిన ఆ వ్యక్తులపై వయసు ఎక్కువ ఉన్నా సత్ప్రవర్తనతో ఉన్న రౌడీ షీట్ల తొలగింపునకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, పోలీసు సిబ్బంది గణేష్, నరేష్, రమేష్, విష్ణు, రవితేజ పాల్గొన్నారు. ఎవరైతే వచ్చారో వాళ్ళకి మాత్రమే వినాయకుడి కదా నిమజ్జనం చేసి, మీరంతా కూడా ప్రతి వారం వచ్చి సొంతం చేయాలి. ఎవరు సొంతం చేయలేదో వాళ్ళు కదా వేకాటాడే వాళ్ళు చూడటానికి కూడా అమ్ముతాయి. కోడి పందేలు ఆడేవాడే కాదు, కోట్ల కూడా కొట్టుకుంటాం. మీరు ఆ విధంగా కొంతమంది ఉంటాం, పక్క మీద ఉన్నా భార్య పక్కన ఉన్నా కూర్చొని రావాలి. రమ్మన్నప్పుడు వస్తారో వాళ్ళు మన వాళ్ళు ఎక్కువ వచ్చే వస్తారు. తప్పు చేసిన కొంతమంది, తప్పు పోయినా ప్రమేయం లేకపోయినా కొంతమంది కేసులో ఉండాలని అనుకుంటున్నాను. నమస్తే అండి, నేను వచ్చి 10 రోజులు అవుతుంది. 10 రోజుల్లో ఈ మండలంలో, సైదాపురం మండలంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రాపర్టీ అఫెన్సెస్ కానీ ఇతర నేరాలకు సంబంధించి 48 మంది మీద సస్పెక్ట్ షీట్లు కావచ్చు, రౌడీ షీట్లు కావచ్చు, క్రెడిట్ షీట్లు కావచ్చు తెరవడం జరిగింది. వారందరి రోజువారీ కార్యకలాపాల మీద కానీ వాళ్ళ మీద కానీ నిఘా పెట్టడం జరుగుతుంది. వాళ్ళందరూ నాకు తెలియాలన్న ఉద్దేశంతో ఈరోజు వీళ్ళందరినీ పిలిపించడం జరిగింది. కొంతమంది కమ్యూనికేషన్ అందటం లేట్ అవ్వడం వల్ల కానీ, ఇతర ప్రాంతాల్లో రోజువారీ కూలి పనులు చేసుకోవడానికి వెళ్ళిన నిమిత్తం ఉండటం వల్ల కానీ పూర్తి స్థాయిలో హాజరు కాలేకపోయారు. 28 మంది, 48 మందిలో 28 మంది హాజరయ్యారు. వాళ్ళందరికీ కూడా గట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళల్లో సత్ప్రవర్తన కలిగి గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళ మీద ఏ విధమైనటువంటి ఎఫ్ఐఆర్లు కానీ ఇతర నేరాల్లో ఇన్వాల్వ్మెంట్ లేకపోతే వాళ్ళపై షీటును తీయించేందుకు ప్రపోజల్స్ పెట్టి ఉన్నతాధికారుల అనుమతితో షీటును తీసేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళు మరలా ఏదైనా ఇతర నేరాలు, అంటే ప్రాపర్టీ అఫెన్సులు కావచ్చు, మరి ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న కేసులు నమోదైతే మాత్రం వారిపై మరింత కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే వీళ్ళలో కూడా ఎక్కువ సంవత్సరాలు, అంటే 10 సంవత్సరాలు పైబడి ఉన్నవారు ఉన్నారు, వయసు పైబడిన వారు ఉన్నారు. వాళ్ళందరిపై కూడా వాళ్ళ సత్ప్రవర్తన మాకు నచ్చినట్లయితే మేము మా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళపై వాళ్ళ ఆరోగ్య వయసు రీత్యా షీట్లు తీసేయటం జరుగుతుంది. నేను వీళ్ళందరికీ చెప్పేది ఒకటే, వీళ్ళు సత్ప్రవర్తన కలిగి ఉంటే మాత్రం తప్పనిసరిగా వీళ్ళపై షీట్లు తీసే అవకాశాలను పరిశీలిస్తాము. అట్లాగే వీళ్ళు పాత కార్యకలాపాలే కొనసాగిస్తూ ఉంటే మాత్రం వీళ్ళు చనిపోయేంత వరకు షీట్లు వాళ్ళ జీవితంలో మచ్చలుగానే ఉంటాయి. ఈ షీట్ల వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ, వాళ్ళకు పిల్లలు చదువుకునే వాళ్ళకు కానీ, విద్యా ఉద్యోగ ఏటికైనా ఏ దేనికి సంబంధించి అయినా కూడా వాళ్ళు అన్నిటి విధాలు అనర్హులవుతారు. కాబట్టి వీళ్ళు సత్ప్రవర్తనతో పెరిగి ఎలాంటి నేరాల్లో పాల్గొనకుండా వాళ్ళు సత్ప్రవర్తనతో ఉంటే మాత్రం షీట్లు తొలగించడం జరుగుతుంది. లేదంటే మాత్రం వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రావు, వీసా పాస్పోర్టు ఏమి రావు. కాబట్టి వీళ్ళందరూ కూడా సత్ప్రవర్తనతో ఉండాలని నేను కోరుకుంటున్నాను.